చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను. 15 కోట్ల తెలుగు ప్రజలు, దాదాపు 1500 మూవీల్లో 1,451 దాదాపు 15 కోట్ల తెలుగు ప్రజలు, తెలుగు తమిళ కన్నడ హిందీలో అయితే ఇంకెక్కువ మంది, ఓన్లీ తెలుగు వారే 15 కోట్ల మంది వారి మూవీలు వాచ్ చేశారు. 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, 2 సార్లు టీడీపీ, 1 సారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు, తెలుగు ప్రజల కొరకు, వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంటులో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, అన్ని విధాల ఆదుకోవడం, ఉచిత విద్య, వైద్యం. ఇప్పుడు వరకు 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం, బీజేపీ పాలన 15 సంవత్సరాలు చూసాం, టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు చూసాం, టీడీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా 14 సంవత్సరాలు చూసాం. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు వితంతులకు, అనాథులకు అభివృద్ధి ఖర్చు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు, మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని అకాడమీని మద్దతిస్తున్నారు. అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీకి, ఈరోజే మోదీ గారు వచ్చారు, బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్గా తెలంగాణలో వారు గెలవాలి, మీరు గెలిపించాలి, 1,00,000 మంది క్రైస్తవులు, దళితులు, బీసీలు, ముస్లింలు వరకు బలహీన ప్రజలు, ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన లేదా 2-3% ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు, అంబేద్కర్ ఆశయాలు జరగలేదు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా దళితులు ముఖ్యమంత్రి చేస్తాం, చేశారా? లేదు. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదో 2 సంవత్సరాలు దళితుల్ని రేవు ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప 60% ఉన్న బీసీలు కానీ, 27% ఉన్న కాపులు కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? లేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు, ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి, నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను. పార్టీలో పార్టీ నాదేమే లెక్క, ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం, ఫ్యామిలీ మెంబర్. నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి కూడా చేయమన్నాను, లేదా వైజాగ్ నుంచి కూడా చేయమన్నాను. నేను చెప్పాను సార్, ఈ రాజకీయాలు, ఈ కంపు రాజకీయాలు అసలేవు అని నేను బీజేపీ పార్టీకి ఏం చేశాను. నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్, రాజకీయాలు డిసైడ్ అవుతుంది. మంచిగా సినిమాలో అప్పుడు గడప గడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోవడానికి ఒక సెవెన్ రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అప్పుడు బీజేపీలో పాత్ర చేయడం కూడా అవుతుంది. టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న అభ్యర్థి, ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన, నేను ఏం తప్పు చేసింది? ఎవరు 3 అద్దాలు పెట్టినా, లంచాలు తీసుకుంటున్నా, ఎవరు జీవులను గుడిచినా, ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? నాకు ఇంకా అర్థం కాలేదు కూడా.
నాకు ఇక్కడ తీసి ఆయన ఒక ఆయన ఇచ్చారు ఒక చెల్లం రూపాయి. మరి పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను, టోటల్ కాన్స్టిట్యున్సీలో. సిక్స్ లైన్స్ రోడ్డు రింగ్ రోడ్డు హైదరాబాద్కి ఉండదా? నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని హైదరాబాద్ కంప్లైంట్ సిక్స్ లైన్స్ రోడ్డు కూడా వేయించిన ఆఫీసర్లు ఈఎన్సీలను పట్టుకొని మీ కేంద్రం మోడీ గారి డబ్బులు అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రధానమంత్రి యోజన దాంట్లో సిక్స్ లైన్స్ రోడ్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల మండలం, తర్వాత అందూరు మండలం, తర్వాత అన్నదూరు మండలం, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ వేసిన అదమ్ము నా టికెట్ ఎవరికైతే ఎమ్మెల్యే అతను కనీసం ఒక్క పని అన్నా లేదు. 10 మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంకులు నీరు పెట్టినాయి, చెరువులు నింపి వ్యవసాయానికి నీరు సింగులు నీరు కూడా ఇచ్చిన, రోడ్లన్నీ నీరు వేసినాయి, సీసీ రోడ్లు నీరు వేసినాయి, ఇండ్లు నీరు కట్టించినాయి. అలాంటి నాకు ఎందుకు టికెట్ వేయలేదో తెలియదు, అది కానీ చేయి అనుకున్నాను. కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు నేను అంటున్నాను ఏమండి, నేను టీడీపీలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో 14 ఇయర్స్ ఎమ్మెల్యేగా మీరు మీ కంట కూడా వేసుకొని తిరిగారు కదా, మిత్రపక్షమే కదా, ఇంకా మీ దగ్గరికి వచ్చేముంది వచ్చినట్టే కదా. నేను నరేంద్ర ఎంపీ, నేను ప్రచారం చేశాను, ఎస్ నేను మినిస్టర్, టీడీపీ బీజేపీ పొత్తేనే కంట వేసుకునే తిరిగి తిరిగి అంటే కాదు కదంటే నో కండిషన్. నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, మా నాన్న అక్కడ టీచర్ పనిచేశారు, మా నాన్న కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలన్నది అంటే అప్పుడు వచ్చింది ఆ కోరిక. నేను అక్కడ కుటుంబ రాజకీయం వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను బీజేపీ చేయాలి అంటే లక్ష్మణ్ ఇక రకరకాలు మురళీధర్ గారు మీలాంటి కంటే మాకు ఎక్కడ దొరుకుతారు సార్, మా అదృష్టం సార్ వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు అని వైరసారి నా పేరు పెట్టంగానే లిస్టులో అతనితో చూపెట్టి నిబంధన కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీ ఉండేవాడిని ఎవరో పెట్టి పంపారు. నేను వెంటనే టీడీకి ఫోన్ చేశాను, ఏంటి వాటిని తీశాను అడిగాను, లక్ష్మణ్ తీసి పారేశారు సార్, ఇవన్నీ జరిగినాయి వద్దురా నాయన రాజకీయం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే ముందు ఎవరు కలిగించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికే 2 లిస్టులు వచ్చినాయి, 3వ లిస్టులో నా పేరు అనుకుంటాను. ఎంత దుర్మార్గం అండి, ఈ టైం ఇది రాజకీయ పడ్డది